రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైన జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పిల్లలకు కందిపప్పును పంపిణీ చేశారు. పాఠశాల చదువుతున్న 361 మంది పిల్లలకు ఒక్కొక్కరికి 6.5 కిలోల చెప్పిన కందిపప్పును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దండు చంద్రాయుడు, పంచాయతీ కార్యదర్శి నరసింహులు, పాఠశాల కమిటీ చైర్మన్ షేక్ ఇమం బాషా, పాఠశాల హెడ్ మాస్టర్ కె వీరయ్య, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మేము హాజరై పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి 6.5 కేజీ కందిపప్పు పంచడం జరిగింది. దాని విషయమై జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటిలోనూ పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో పిల్లలు ఇక్కడే ప్రభుత్వ పాఠశాలలో చేరాలనే ఉద్దేశంతోనే మరి అమ్మఒడి అయితేనేమి, పాఠశాల కిట్ అయితేనేమి, డ్రెస్ అయితేనేమి, బూట్స్, పుస్తకాలు అన్నీ కూడా మరి ప్రభుత్వం సరఫరా చేసి మరి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని ముందుకు పోవాలనే ఉద్దేశం. తాత్మకంగా ప్రారంభించిన జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా నాణ్యమైన కందిపప్పు ప్యాకెట్లను ప్రతి విద్యార్థికి 6.5 కేజీల వంతున ఈరోజు దువ్వూరు గ్రామంలోని జెడ్పీ హై స్కూల్ పాఠశాల ఆవరణంలో గౌరవ దువ్వూరు గ్రామ సర్పంచ్ చెన్నారాయుడు గారు, గౌరవ గ్రామ పంచాయతీ కార్యదర్శి నరసింహులు గారు మరియు కమిటీ చైర్మన్ అయిన ఆధ్వర్యంలో మరియు ప్రధానోపాధ్యాయులు సిబ్బంది ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కందిపప్పును పంపిణీ చేయడం జరిగింది. నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా నాణ్యమైన విద్యే కాకుండా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి కందిపప్పును మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులకు పంచిపెట్టడం జరిగింది సార్. థ్యాంక్ యూ. ఈరోజు జగనన్న గోరుముద్ద అనే పథకంలో భాగంగా పిల్లల పౌష్టికాహారం కోసము ఈ స్కూల్లో గల 381 మంది విద్యార్థులకు ప్రతి విద్యార్థికి 6.5 కేజీల చొప్పున కందిపప్పు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అనేది. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మరియు స్కూల్ కమిటీ చైర్మన్ గారు, స్కూల్ పాఠశాల సిబ్బంది అందరూ పాల్గొనడం అయింది.